రావు తన ప్రాణాలను ఆత్మ బలిదానం చేసుకుంటా అని చెప్పిన బిడ్డ నిజామాబాద్ జిల్లా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మైసమ్మ తల్లికి దగ్గరికి వెళ్ళి నిట్ట నిలువున నిటారుగా నిలబడి మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని కాలిపోతుంటే అమ్మ నాయన గుర్తు రాలే జై తెలంగాణ అని ఆత్మ బలిదానం చేసుకున్న బిడ్డ ఈశాన్ రెడ్డి మన బిడ్డ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మైసమ్మ తల్లికి మొక్కుకున్న మొక్కును తీర్చిన దీశాలి మన బిడ్డ, మన జాతి, మన పౌరుషం. ఇవాళ ఎక్కడైనా వచ్చిన రాష్ట్రంలో ఈశాన్ రెడ్డి అనే బిడ్డ పేరో, వేణుగోపాల్ రెడ్డి అనే బిడ్డ పేరో ఎక్కడైనా విన్నారా చరిత్రలా? ఎవరు బిడ్డలు పార్లమెంటుకు పోయినరు, ఎవరు బిడ్డలు మంత్రులైనరు, ఎవరు బిడ్డలు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళేనా ఇంకా ఉన్నది? ఇవాళ ఈ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం దిగిరాదు. ఢిల్లీలో ఉన్న పెద్దల్ని, ఆ గద్దె మీద ఉన్న వాళ్ళను గజగజలాడించాలంటే ఆత్మ బలిదానం చేసుకోవాల్సింది ఇక్కడ కాదు, ఢిల్లీలో అని చెప్పి ఎర్రకోటకు 100 మీటర్ల దూరంలో ఉరికొయ్యలకు ఉరేసుకొని చచ్చిపోయిన యాదిరెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం పెద్ద మంగళారం అనే గ్రామం, చేవెళ్ళ దగ్గర పెద్ద మంగళారం గ్రామానికి సంబంధించిన యాదిరెడ్డి భార్య బిడ్డల్ని కాదని, కళ్ళ ముందలున్న చిన్న చిన్న పిల్లల్ని కాదని, ఇక నా ఆత్మ బలిదానంతోనైనా ఈ తెలంగాణ రాష్ట్రం రావాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మా బిడ్డల బతుకులు బాగుండాలి అని చెప్పి ఎర్రకోట ముంద చెట్టుకు ఉరికొయ్యలకు ఉరేసుకొని చచ్చిపోయిన బిడ్డ యాదిరెడ్డి. ఇవాళ నేను యాది చేస్తున్న ఇక్కడ ఉన్న సోదరులకు, ఈ ప్రభుత్వం ఏ ఒక్కరోజన్నా యాదిరెడ్డి సమాధి దగ్గర కనీసం 2 పూలన్న పెట్టిందా మీరు ఆలోచన చేయండి. ఆనాడు యాదిరెడ్డి చావును చూడండి, కార్లు వేసుకొని వచ్చి తమ కండువాలు తమ జెండాలు కప్పి వగల ఏడుపులు ముసలు కన్నీళ్లు కారుస్తే నిజంగానే వీళ్ళు వస్తే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ బతుకులు, తెలంగాణ పేద ప్రజల బతుకులు బాగుంటాయని అనుకున్నాం ఆనాడు కన్నీళ్ళను చూసి. ఇవాళ 4 సంవత్సరాలైంది, కనీసం ఓ యాదిరెడ్డి కుటుంబానో, ఓ ఈశాన్ రెడ్డి కుటుంబానో, ఓ వేణుగోపాల్ రెడ్డి కుటుంబానో ఒకవేళ మన మీద కక్ష ఉండి మన మీద కోపం ఉంటే మనల్ని పక్కన పెట్టండి. ప్రాణత్యాగం చేసిన యాదయ్య కానీ, శ్రీకాంతాచారి కానీ, కానిస్టేబుల్ కిస్తయ్య కానీ, కవిత నాయక్ కానీ, సురేష్ నాయకుని కానీ, ఎవరైనా తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన కుటుంబాలను ఒక్కసారి అన్న పలకరించిన పాపాన పొయ్యిన్రా, మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ పాలనలో ఎవరి దగ్గరకు పోతురయ్యా? నీ సినిమా బాగుందని ఒగాయన దగ్గరకు పోతాడు, నువ్వు హీరోయిన్గా బ్రహ్మాండంగా నటించడం ఇంకోరి దగ్గరికి పోతాడు. వీళ్ళ కోసం ఆనే తెలంగాణ తెచ్చింది, వీళ్ళ కోసం ఆ తెలంగాణను ఇచ్చింది. ఇవాళ ఈ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి సోదరులారా ఆలోచన చెయ్యండి. ఏది మంచో ఏది చెడో నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. మనోడెవడో పరాయోడెవడో, మన కోసం ఉండేటోడెవడో, మన కోసం నిలబడేటోడెవడో, మనం కష్టాలు చెప్పుకుంటే వినేటోడెవడో ఆలోచన చేయండి. ఆనాడు మా నర్సన్న పెద్దలు చెప్పిండ్రు, తెలంగాణ వస్తే ధర్నాలు అక్కర్లేదు, రాస్తారోకలు అక్కర్లేదు, లాఠీ చార్జులు ఉండవు, బాష్పవాయు గోళాల ప్రయోగాలు ఉండవు, తుపాకీ తూటాలు పేలవు, ఎన్కౌంటర్లు అసలే ఉండవు, మీ సమస్యలు ఏంటో మీ ఇంటికే వస్తాం, మిమ్మల్ని అడుగుతాం, అక్కడికక్కడ పరిష్కరిస్తాం, మీకు ఏ సమస్య లేదు, అందుకే ధర్నా చౌకు తీసేసినామని మీరు చెప్పారు. పెద్దల నర్సన్న మా కుటుంబానికి 50 ఏండ్ల నుంచి కావాల్సిన వాడు, ఇవాళ పెద్దల నర్సన్నకు దండం పెట్టి చెప్తున్నా, నర్సన్న గిన్నె లక్షల మంది వచ్చిన మీడికి, ఇవాళ మా ఇంటికి మీరు రాలే, ఇవాళ మమ్మల్ని పట్టించుకోలే, మా సంఘమూలం పిలవలే, మా సంఘపోళ్ళతో మాట్లాడాలి, మా సంఘపోళ్ళతో మాట్లాడకపోతే మాట్లాడకపోయినా పర్వాలేదు, మీ ముఖ్యమంత్రి గారు ఓఎస్డి దేశపతి శ్రీనివాస్ అని ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే ఓఎస్డి ప్రభుత్వ ఉద్యోగి బరి తెగించి V6 ఛానల్లో రెట్టెంత, వాళ్ళ బతుకెంత, వాళ్ళ లెక్కెంత, వలస వచ్చిన కమ్మోళ్ళ కంటే వాళ్ళ లెక్కేంది, వాళ్ళ బిషాత్ ఏందని మాట్లాడితే
కనీసం అతనికి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదంటే ఎవరి అనుమతితో ఎవరి కనసైగతో రేట్లను తక్కువ చేసి పాలకులు మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతకుముందు తమ్ముడు కార్తిక్ చెప్పాడు, ఇక నేను లోతుకు ఓదల్చుకోలే, సిటీ చుట్టుముట్టుతో నీ శాఖలో ఉన్న పదవులను ఒక్కసారి చూడండి, ఎవరికి ఇచ్చినారు, ఎవరు కొలువులు ఎలగబెడుతున్నారు, వాళ్ళు ఉన్నదెంత, మనం ఉన్నదెంత, మనకిచ్చిన కోటా ఎంత, పెద్దలు మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి, సోదరులారా, మనం దెబ్బతినడానికి కారణం, నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక తెల్లాయనకు మిత్రుడు పరిచయం చేసిండు, ఈజ్ మిస్టర్ రేవంత్ రెడ్డి అని. నేను అతను పలకరించిన హలో అని, వాట్ ఈస్ దిస్ రెడ్డి అని అడిగిండు. వాడికి అర్థం కాలేదు, పేరైతే పర్వాలేదు కానీ రెడ్డి ఏందని. ఐ సెడ్ దిస్ ఈజ్ అవర్ కల్చర్. మళ్ళీ అడిగిండు, వాట్ ఈజ్ యువర్ కల్చర్? అప్పుడు చెప్పిన, అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. రెడ్డి కల్చర్ ఈజ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. ఇవాళ మనం ఎందుకు ఇవాళ ఎందుకు మనము ఈ సమాజంలో భాగస్వాములు కాకుండా పాలకులు మనల్ని పక్కన పెట్టి టీవీల కాడికి వచ్చి తిట్టే పరిస్థితి వచ్చిందంటే, మనం వ్యవసాయాన్ని వదులుకుంటున్నాం, వలసలు పోతున్నాం, గ్రామాలలో ఉన్న వాళ్ళు మండలాలకు వస్తారు, మండలాలు ఉన్న వాళ్ళు నియోజకవర్గానికి వస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు జిల్లాలకు వస్తారు, జిల్లాలు ఉన్న వాళ్ళు హైదరాబాద్కు వస్తారు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు అమెరికాకు పోయి వలస జీవులం అయిపోయినాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అక్కడ ఉన్న బెల్ని ప్రెస్ చేయండి.